చుట్టుపక్కల ఎవరైనా టవర్స్ మీద ఎక్కుతాను దయచేసి డిస్కరేజ్ చేయండి. జేపీ వెంచర్స్ పేరు మీద, జగన్ బినామీలు, దాదాపు 40,000 కోట్ల స్కామ్, ఇసుక దోచేశారు అందరూ. అడిగిన వాళ్ళని, కిషన్ అనే రిపోర్టర్ని చిత్తూరులో చంపేశారు. ఇక లా అండ్ ఆర్డర్ దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది, న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. రాజ్యసభ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా గారు 2019 ఒక ప్రశ్నకి సమాధానంగా 2019-2021 30,196 ఆడవాళ్ళు అదృశ్యమయ్యారని చెప్పి స్వయాన రిపోర్ట్ చేశారు. 7,918 మంది 18 ఏళ్ల లోపు యువతులు, 22,278 మంది 18 ఏళ్ల దాటిన యువతులు. దీనికి ఒక్క స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి. ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్గా, సెల్ఫ్ రిలయంట్ భారత్గా ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన సంస్థలు భారతదేశానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంస్థలు పారిపోతూ ఉన్నాయి. 2,200 కోట్ల పెట్టుబడితో సంస్థ హైదరాబాద్ తరలిపోయింది. అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రిక్ యూనిట్, ఇవన్నీ ఈరోజు వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. పారిశ్రామిక ప్రగతి ఒకప్పుడు 2019 10.24% ఉండగా ఈ రోజున -3. ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ గ్రోత్ పోతూ ఉంది. మా మీద తెలుసు, వైజాగ్లో ఇన్సిడెంట్లు కానీ ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దాడులు చేశారో, బీజేపీ కార్యకర్తల్ని పొట్టల్లో కత్తులు గుచ్చి పేగులు బయటికి తీశారు వైసీపీ నాయకులు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయించిన ప్రభుత్వం ఇది. సిబిఎన్ గారిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అరెస్ట్ చేసి నన్ను స్వయాన అనేక పర్యాయాలు అడ్డుకున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం పోవాలి. ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే, డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు. రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు, నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది, వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది, ధీరులు సూరులు మంది మార్భలం ఉన్నారు అనుకున్నాడు, నన్నేం చేయగలడు అనుకున్నాడు. నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా? నేను తాడేపల్లి గుడి సభలోనే చెప్పాను, ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని. అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే, నేను దేవదత్తం అన్నాను కానీ పాంచజన్యం అనలేదు. అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే. అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు, గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం. ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్.